పోలాల అమావాస్య అంటే ఏంటి ఆ రోజు ఎటువంటి పూజలు చేయాలి వాటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి పోలాల అమావాస్య రోజు ప్రత్యేకంగా చేయవలసిన పనులేంటి ఈ విషయాల గురించే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ బహుళ అమావాస్యనే పోలాల అమావాస్యగా పిలుస్తూ ఉంటారు పోలాల అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది పితృదేవతలను పూజించటం ఆవులను ఎద్దులను పూజించటం పోలేరమ్మను ఆరాధించటం వంటివి ఈ రోజున ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంటాయి పితృదేవతలకు ప్రీతికరమైందిగా చెప్పబడుతున్న ఈ రోజున వాడికి తర్పణాల్ని వదలడం పిండ ప్రదానాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఇక ఒకనొకప్పుడు అనొకప్పుడు నందీశ్వరుడి సేవకు మెచ్చిన పరమశివుడు ఆవులను ఎద్దులను శ్రావణ బహుళ అమావాస్య రోజున పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయని వరాన్ని ఇవ్వడం జరిగింది ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఆవులను ఎద్దులను పూజిస్తూ ఉంటారు ఎప్పుడూ ఎంతో కష్టం చేసే ఎద్దులకు ఈ రోజున పూర్తి విశ్రాంతిని కల్పిస్తారు ఇక ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు పోలాంబ పేరుతో అమ్మవారిని పూజిస్తారు ఆమెకు ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీరసారడు కూడా సమర్పిస్తారు ఈ విధంగా చేయటం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందని ఫలి ఫలితంగా వర్షాలు పంటలకు అనుకూలంగా కురుస్తాయని నమ్ముతూ ఉంటారు జీవితంలో ఎలాంటి ఒడి దుడుకులు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలి అంటే పితృదేవతల ఆశస్సులు కావాలి అలాగే వర్షాలు బాగా కురవాలంటే గ్రామ దేవత అయిన పోలేరం అనుగ్రహం తప్పకుండా ఉండాలి వర్షాలు పడితే వ్యవసాయ పనులు చేయడానికి అనుకూలంగా ఎద్దులు కూడా ఆరోగ్యంగా ఉండాలి పంటలు బాగా పండితేనే ఆవులకు మేత దొరుకుతుంది ఫలితంగా లభించే పాలు ఆ కుటుంబ సభ్యులను ఆర్థికంగా అలాగే ఆరోగ్యపరంగా కూడా ఆదుకుంటాయి తమ జీవనాధారానికి తోడ్పాటును అందించే దేవతను పెద్దలను పశువులను పూజించే పర్వదినంగా ఈ పోలాల అమావాస్య కనిపిస్తుంది గ్రామ దేవతను ఆరాధిస్తూ వ్యవసాయానికి సహకరించే పశువుల్ని పూజించే పర్వదినమే ఇది కాబట్టి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండుగ విశేషం కనిపిస్తుంది ప్రత్యేకతను సంతరించుకుని తన విశిష్టతను కూడా చాటుకుంటూ ఉంటుంది భారతీయ హిందూ సంప్రదాయంలో కంద మొక్కకు పోలాల అమావాస్య రోజున పూజించడం జరుగుతుంది గొడుగు పూజలు అని కూడా దీనికే పేరు ఒక నెల రోజుల ముందు నుంచే కందదుంపను భూమిలో పాతి ఉంచాలి పొలాల అమావాస్య రోజుకు ఆ కంద మొక్క అంకురించి వలె వస్తుంది పసుపు కుంకుమలతో కంద మొక్కను అలంకరించి గాజులు రవికిల వస్త్రాన్ని పెట్టి గౌరీదేవిగా భావించి పూజించడం మన సంప్రదాయం ముందుగా నేలను ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి దానిపై ఈ కంద మొక్కను పెట్టి అలంకరించాలి నైవేద్యంగా బూరెలు గారెలను నివేదించాలి మగపిల్లల్ని కన్న తల్లులైతే బూరెలు ఆడపిల్లలను కన్న తల్లులైతే గారెలు గౌరీదేవికి నివేదించడం అక్కడక్కడా కనిపిస్తుంది పిల్లలు లేని వారు వారి వారి కోరికను అనుసరించి బూరెల దండను గారెల దండలను కంద గొడుగుకు సమర్పిస్తారు ఇలా చేయడం వల్ల వారు మరుసటి సంవత్సరం పిల్లల తల్లులవుతారని నమ్ముతారు అంతేకాక ఈ వ్రతానికి బహుబిడ్డలున్న తల్లిని పోలేరమ్మగా భావించి పూజించడం జరుగుతుంది దీనికి ఒక కథ కూడా ఉంది ఒక ఇల్లాలకి ఏడుగురు కోడళ్ళు కొడుకులు ఉండేవారు వీరు ప్రతి సంవత్సరం పోలాల అమావాస్య నాడు పోలేరమ్మకు పూజలు చేస్తూ వచ్చేవారు కానీ ఒకసారి వారి ఏడో కోడలికి పుట్టిన పిల్ల చనిపోవటం వల్ల వారు పోలేరమ్మ పూజ చేయలేకపోయారు ఇక అప్పటి నుంచి ఆరేళ్లు వరుసగా వారికి పిల్లలు పుట్టడం వారు చనిపోవడంతో ఈ పోలేరమ్మను పూజించడం చేయలేకపోయారు మిగతా కోడళ్ళు కూడా ఈ ఏడో కోడలు వల్ల తాము పూజ చేసుకోలేకపోతున్నామని వారంతా వేరు పడతారు దానివల్ల ఏడో కోడలు మనస్తాపం చెందుతుంది అలా వేరు పడిన తర్వాత వచ్చిన సంవత్సరం కూడా ఏడో కోడలకి పుట్టిన బిడ్డ చనిపోవడంతో ఆమె ఎంతో దుఃఖిస్తుంది అందరూ పోలేరమ్మకు పూజలు చేస్తూ ఉండడం చూసి తన చనిపోయిన కూతుర్ని ఇంట్లోనే పెట్టి ఈ విషయం ఎవరికీ చెప్పకుండా పోలేరమ్మ గుడికి తన తోడి కోడళ్లతోటి వెళ్ళి వ్రతం చేస్తుంది కానీ తన దుఃఖాన్ని ఆపుకోలేక సాయంత్రం సమయంలో కన్నీళ్లు పెట్టుకుంటూ పోలేరమ్మ గుడిలో కూర్చుని అమ్మ నేను చేసిన పాపాన్ని ప్రక్షాళ చేసి నాకు నీ పూజను చేసుకునే భాగ్యాన్ని కలిగించమ్మా నాకు పుట్టిన బిడ్డల్ని బ్రతికించమ్మా అని వేడుకుంటుంది ఆమె పడే వేదన చూసి బిడ్డల్ని కాపాడే పోలేరమ్మ ఆమె దగ్గరకొచ్చి సుగుణ నీవు దుఃఖించకు ఈ అక్షంతలు తీసుకుని వెళ్ళి ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న నీ మృత శిశువు పైన చల్లు నీవు ఇంతకుముందు పోగొట్టుకున్న వారిని పేరు పెట్టి పిలుస్తూ యక్షంతలు చల్లు నువ్వు బిడ్డలున్న తల్లివవుతావు అని చెప్తుంది ఆమె ఎంతో సంతోషంతో పోలేరమ్మకు దండం పెట్టుకుని అమ్మవారు చెప్పినట్టుగానే చేస్తుంది అంతే ఒక్క మాటుగా చనిపోయి పడుకునున్న కూతురుతో పాటు పిలవిలమంటూ ఇంతకుముందు తాను పోగొట్టుకున్న బిడ్డలంతా కూడా తన దగ్గరకు రావడం చూసి ఆ తల్లి ఎంతో సంతోషిస్తుంది ఈ సంగతి తన అత్తామామలకు తోడి కూడా చెప్పి తన బిడ్డలందరినీ వారికి చూపిస్తుంది ఈ సంగతి తెలుసుకున్న వారంతా పోలేరమ్మకు పూజలు చేయటం ప్రారంభిస్తారు వీరే కాక ఆ ఊరి వారంతా కూడా బిడ్డల్ని కాపాడే దేవతగా పోలేరమ్మను శ్రావణ మాస అమావాస్య నాడు పూజించటం ఆరంభం చేస్తారు కనుకనే నేడు కూడా ఈ అమావాస్యను పోలాల అమావాస్యగా సంభావిస్తూ పోలేరమ్మను పూజించడం అనేది ఆనవాయితీగా మారింది బిడ్డలను చల్లగా చూడాలన్నా బిడ్డలకు ఏ రోగం రాకుండా ఉండాలి అన్నా ఈ పోలాల అమావాస్య నాడు పోలేరమ్మను అందరూ పూజించాలి పోలాల అమావాస్యకు సంబంధించి పురాణ కథ కూడా మరొకటి ఉంది అదేంటి అంటే అంధకాసురుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాల్ని పొందుతాడు వర గర్వంతో అతడు ఒకసారి పార్వతీదేవినే కామిస్తాడు శివుడు భూలోకానికి వెళ్ళిన వేళను కనిపెట్టి అంధకాసురుడు పార్వతి దగ్గరకు వెళ్ళి తన దుష్ట చింతను వ్యక్తం చేస్తాడు అది చూసి వాకిట కాపలా కాసే నంది ఆ అసురునితో యుద్ధానికి తలపడతాడు ఇంతలో శివుడొచ్చి అంధకాసురుణ్ణి హతమారుస్తాడు ఈ సందర్భంలో నంది తనకు చేసిన సహాయానికి వెచ్చి శివుడు అతని ఏదైనా వరం కోరుకోమంటాడు అప్పుడు నంది ఇలా కోరుకుంటాడు స్వామి శిలాదుని ఆది ఆదివృషభ రూపాన అతనికి నేను దొరికిన రోజు శ్రావణమాసం అమావాస్య తిథి ఆ రోజున వృషభ పూజ చేసే భక్తుల కోరికలు నెరవేరునట్టుగా అనుగ్రహించండి అంటాడు అప్పుడు శివుడు తథాస్తు అంటాడు అప్పట్నుంచి శ్రావణ అమావాస్య నాడు గో వృషభ పూజ వాడుకైంది ఈ పూజ తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడ మాత్రమే చూస్తాం అయితే ఇదే రోజున పోలాంబ వ్రతాచరణను ఎక్కువ మంది చేస్తారు పోలాల అమావాస్యను కొన్ని ప్రాంతాల్లో అయితే పోల పండుగ అంటారు మట్టితో ఎద్దు బొమ్మల్ని చేస్తారు వాటికి శుద్ధరాయి పూస్తారు ఇతర అలంకారాలు కూడా చేస్తారు అప్పుడు వాణిని ఒక పేట మీద ఉంచి మామూలుగా పూజ చేస్తారు ఆనాటి ఆహారంలో భాపర పోలి అనే వంటకం కూడా ముఖ్యంగా ఉంటుంది వాటిని మెత్తటి పిండితో చేస్తారు నడుము నడుమ చిల్లులుంటాయి ఆవిరి మీద వండుతారు తినేటప్పుడు వాటిని పంచదారతో కలిపిన పాలల్లో ముంచుకు తింటారు సాయంకాలం మునిమాపు వేళ బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఇవ్వడం జరుగుతుంది పూజ అనంతరం కొన్ని పచ్చి బియ్యపు గింజలు ఎద్దు మీద చల్లుతూ సంతోషపూర్వకంగా మళ్లీ సంవత్సరం రావాల్సిందిగా ఎద్దుల్ని కోరుతారు అయితే ఈ తంతంతా కూడా స్త్రీలే చేస్తారు పశువుల పండుగకు ఇది రూపాంతరంగా చెప్పచ్చు ఈ పండుగ ప్రధాన ఉద్దేశం పశువుల్ని గౌరవించడానికి పశువుల క్షేమాన్ని కోరడానికి పూలాల అమావాస్యగా పిలిచే శ్రావణ అమావాస్యకు మహారాష్ట్రలో పిఠోరీ వ్రతం అనే పేరుంది ప్రొద్దున్నే స్నానం చేసి బొమ్మల పూజ చేసి శివుణ్ణి ఉద్దేశించి చేయడం జరుగుతుంది గోడ మీద కాగితాల మీద నేల మీద దేవతల బొమ్మలు ఇంటిలో ఉన్న వస్తువుల బొమ్మలు మంచం బల్ల పాత్రలు ఇల్లు ఆవులు గేదెలు గుర్రములు వీటి బొమ్మలు గీస్తారు వాటికి పూజ నియమముతో ఐదేండ్లు చేసి ఉద్వాసన చేస్తారు ఇలా చేస్తే సమస్త వస్తు సమృద్ధి కలుగుతుందని వారి విశ్వాసం దీనినే కౌశ్యమావాస్య అలాగే అలోక అమావాస్య అని కూడా మరికొన్ని చోట్లయితే సప్తపూరిక అమావాస్య అని కూడా అంటారు ఉభయ గోదావరి జిల్లాల వాసులైతే పోలాల అమావాస్య నాడు గోదావరి నది పొర్లి పొర్లు వస్తుందని నానుడి పోల అంటే కడుపు నిండా మేతమేసి నీరు తాగి పని పాట లేకుండా ఉన్న ఎద్దు అర్థం అమా అంటే అమావాస్య పోలామా అంటే ఎద్దుల్ని బాగా మేపే అమావాస్య అర్థం ఈ రోజున ఎద్దులకు ఆహారం పెడితే సకల శుభాలు కలుగుతాయి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి